వీళ్ళు అందరు అందులో కోయరు ఫస్ట్ వాళ్ళందరు బయటికి రాదు. ఒకటే మాట, వెళ్ళిపోతారా వెళ్ళిపోరా బస్ అంతే. మీ ఇంటికి వెళ్ళండి, మీ చర్చికి వెళ్ళండి, మా దగ్గర రావద్దు. ఏసఐ ప్రాంతం కాదు, మీ ఏసఐ ప్రాంతం కాదు. మీ నడు మీరు ఎక్కడ ఉచ్చారు చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉచ్చారు చేస్తున్నారు. చూడండి ఎంత మంచి ఉన్నారు ఇక్కడ, ఎవరు రమ్మన్నారు? ఏసఐ రమ్మని మాట్లాడతాను, ఏసఐ రమ్మని మాట్లాడతాను నేను. ఆయన పంపించాడు కదా, రమ్మని పిల్లని మాట్లాడతా అంటే తినేసి వెళ్ళిపోయినాం. మేము లోపల రాము, మళ్ళా లోపలికి వస్తాం, మళ్ళా పెద్ద లొల్లి పని చేతి ఉంటది మీతో. మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూడమ్మా, మీరు ఇట్లా చేస్తారా? మీ ఈ బస్సు ఇల్లే ఉంటది కదా, ఇన్ని రోజుల నుంచి ఏమైనా అన్నారా ఎవరినన్నా? మీ ఏలెత్తి చూపించిరా? మీరు వచ్చి ఇట్లా మత మార్పిడి చేస్తే తప్పు కదా, ఒక్కరోజన్నా మిమ్మల్ని ఏమైనా అన్నామా? లొల్లి పంచాయతీ పెట్టి మందిని ముంచడానికి వస్తారు. మీరు మతంలో జాయిన్ అయ్యండి కానీ, అది కానీ ఇది కానీ లొల్లి పంచాయతీ ఉంటుంది. అవు జసన్నకే ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. అవన్న ఫోన్ చేయరు ఏం కాదు, ఈ దేశంలో పుట్టి పంపించుకుంటాం. అందుకే వీడియో తీస్తున్నా, మళ్ళీ మన తప్పు మాట్లాడిరని చెప్తారని ఎందుకు వీడియో తీస్తున్నా? అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు మనం ఏమైనా అన్నామా? సరే ఈ రోజు వరకు ఎవరన్నా ఒక మాట, వాళ్ళు చేసేది తప్పు మా, వాళ్ళు మళ్ళా ఏమైనా అనగలని వీడియో తీస్తున్నా, మళ్ళా వాళ్ళు అబద్ధాలు చెప్తారని. మీరు మా ఇల్లు రావద్దు, మీరు వండవద్దు, కొడుకు వండవద్దు, మీరు ఆయన రావద్దు, చెప్పిన లేదు తల్లిలో మీరు రావద్దు. ఎందుకు పోతురు అసలు? పోవాల్సిన అవసరం ఏముంది? ఏముంది మొత్తం బస్ స్టాండ్ నుంచి కొడుతున్నారు బేసిక్ చెప్తున్నారు. చేసుకోండి, క్రిస్టియన్స్ డాటా మీ గ్రామ పంచాయతీలో ఎందరు ఉన్నారు ఇవ్వండి. మరి ఇదేంటి ప్రచారం, ఈ ప్రార్థనలు ఏంటి?
క్రిస్టియన్స్ ఎందరు ఉన్నారు లిస్ట్ ఇవ్వండి నా దగ్గర. ఏమి రండి, ఏమంటారు మిమ్మల్ని, పాస్టర్ అంటారా? రండి మీరు ఒకసారి రండి. ఇంకా ఊరి నడి బొడ్డున ఎవరు మత ప్రచారం ఎవరు చేయమండి ఇక్కడ, ఎవరు ఉన్నారు క్రిస్టియన్స్? ఇది మత ప్రచారం కాదన్న, క్రిస్మస్ గురించి వాళ్ళకి ప్రార్థన క్రిస్టియన్స్ కి చెప్పాలి. ఎవరు ఉన్నారు క్రిస్టియన్స్ ఇక్కడ? అందరు బయటకు రావాలి, అందరు బయటకు రావాలి. మీరు మాట్లాడారు, మేము మాట్లాడారు, మీరు మాట్లాడారు. రేపటి నాడు అమ్మ అందరు బయటకు రావాలి. మేము బాజప ఇస్తాం, నువ్వు హిందూ లైన్లలోకి వచ్చి నువ్వు ఇది ప్రచారం చేస్తున్నావు. వాళ్ళింటికి వచ్చినాం, వీళ్ళందరూ ఎందుకు పిలిచినాం? వీళ్ళందరూ ఎందుకు పిలిచినాం? మాకు తెలియదు, వాళ్ళు మాకు తెలియదు. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.